అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు కోగటం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో వైసీపీ నాయకులు శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్ చౌదరి పద్ధతి మార్చుకొని మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగాని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత గల వ్యక్తి కాబట్టి సూపర్ స్పెషాలిటీకి 25 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. గతంలో రావాల్సిన 30 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంతవరకు నిధులు తెప్పించావంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ హయాంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనులు వేగవంతం చేస్తున్నారన్నారు. ప్రభాకర్ చౌదరి గారు, ఆయన అనంతపురంలో ఈక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన గత సంవత్సరంలో మేము గడువిచ్చాం, ఇంకా పూర్తి కాలేదు, మేము ఆందోళన చేస్తామని చెప్పి ఆయన నిన్న మీడియా ముందు మాట్లాడడం జరిగింది. 28వ తారీఖునే అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అంతకు మునిపే దాదాపుగా 30 కోట్లు ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరం ఉందని చెప్పి 25 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, పత్రికల్లో కూడా రావడం జరిగింది. మరి అది పత్రికల్లో వచ్చింది చూసి జీర్ణించుకోలేక, హే మేము ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం, అన్ని ప్రయాసంగాలు రాండి, అందరూ నా ముందుకు రాండి, ముందుకు పోదాం, ఒక దాడిగా సాధించుకుందామని చెప్పడం జరుగుతుంది. అయ్యా ప్రభాకర్ చౌదరి, నువ్వు కొంచెం పద్ధతులు మార్చుకోవాలా? నీకు అంటే మాట్లాడతావు, నీ అసెంబ్లీకి అన్ని ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా అసెంబ్లీకి పోయిన చరిత్ర నాది అని చెప్పి ఏదో అంటారు, లికా లికా దస్ పేజీ లికా ఆయా ఆయా బడా జీరో అని చెప్పి అలాగుంది వ్యవహారం. అన్ని సంవత్సరాన్ని రోజులు నువ్వు అసెంబ్లీ పోయినా అని చెప్పుకుంటు నువ్వు, మరి కేంద్ర వాటా కాకుండా రాష్ట్ర వాటా 30 కోట్లు మంజూరు కావాలనే, 30 కోట్లను ఈ 5 సంవత్సరాల్లో కనీసం 30,000 అయినా మంజూరు చేయించగలిగావా మహానుభావ? మళ్ళీ ఎందుకు మంజూరు చేయించలేకపోయావు? నీ చేతగానితనాన్ని నువ్వు ఒప్పుకో, బహిరంగ చర్చకు సిద్ధమా నువ్వు? మీ ఇంట్లో కూర్చుందా అంటున్నావు, రేపు మీ ఇంట్లోకి ఆమరణ దీక్ష కాడికి మేము వస్తాం, సమాధానం చెప్పి మేము అడిగే ప్రశ్నలకు, అనంతపురం అభివృద్ధి మీద అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు. అంతేగాని కేవలం ప్రచార పటాటోపాల కోసము రాజకీయ చంద్రబాబు నాయుడు ఏదైతే రాజకీయ జిమ్మిక్కులు రాజకీయ తప్పుడు విధానాలు అవలంబించడం జరుగుతుందో మీరు కూడా అదే రకమైన కోవలో పద్ధతుల్లో పోవడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు. మనం చూసాం ఈరోజు ఇక్కడనే సంజీవ్ రెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఎంత నాణ్యమైన రోడ్డు తయారైపోయింది. అదేవిధంగా ఎన్టీఆర్ రోడ్డు మీరు పెట్టిన పని పూర్తి కాకనే పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ యొక్క రోడ్డు పనులు ఎంతో శరవేగంగా జరుగుతుంది. అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా, ఏ కాలనీలో చూసినా కూడా దాదాపుగా 60 కోట్ల రూపాయలతో రోడ్ల పనులు, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలు అనంత వెంకటరామరెడ్డి గారు అదే శరవేగంగా ముందుకు పోతూ ఆయన ఆలోచనతో ఈ అనంతపురం నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే, అడుగడుగున ఏదో రకంగా ఆ కోర్టులో అడ్డమేయడమో లేకపోతే పత్రికల ముందు ఒక లెటర్ లేఖ రాస్తానంట, ఎవరికి లేఖ రాసేది నువ్వు? 5 ఏళ్ల నుంచి ఎందుకు లేఖలు రాయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారికి 30 కోట్లు మంజూరు చేయని చెప్పి? ఆ అంటే అన్నాజారు అంటాడు, లేకపోతే మదర్ తెరీసా అంటాడు, లేకపోతే ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల పేరు చెప్తాడు. అయ్యా పెద్ద మహానుభావుల పేర్లు ఏమని చెప్పి నీ నోటి నుంచి ఆ పదాలు ఎందుకు బయట రాణిస్తావు? అనంతపురం అభివృద్ధికి అనంత వెంకటరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సమున్నత నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈర్ష పడద్దు, అభివృద్ధిని ప్రశంసించు అని చెప్పి